హలో గైస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్కి ఫ్రెండ్స్ తెలంగాణలో భారీగా అయితే కరోనా కేసు అయితే నమోదు అవుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే మళ్ళీ లాక్డౌన్ విధించాలని చూస్తుంది దాని సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది టాపిక్ అయితే వెళ్ళిపోతా అదే స్కూల్స్ కానీ ఓపెన్ చేస్తాం లేదా దానిపైన కూడా క్లారిటీ అయితే వచ్చింది క్లారిటీ చెప్తాను వీడియో నేను కూర్చోండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సర్ప్రైస్కి పక్క బెల్లహాల్ చేసుకోండి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం భారీగా పెరిగిన కరోనా కేసులు టీఎస్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు తొంభై వేల టెస్ట్ చేయగా కొత్తగా రెండు వేల మూడు వందల పంతొమ్మిది మంది కరోనా నిదా అయింది నిన్నటితో పోలిస్తే మూడు వందల తొంభై తొమ్మిది కేసులు పెరిగాయి మధుల పంతొమ్మిది వందల ఇరవై కేసులు నమోదయ్యాయి ఇంకా మహమారితో ఇద్దరు మరణించారు మరోవైపు కరోనా నుంచి నాలుగు వందల డెబ్బై నాలుగు మంది కోలుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయి అటు గడిచిన ఇరవై నాలుగు గంటల జిఎంసీ పరిధిలో పన్నెండు వందల కేసులు వచ్చాయి షోర్స్ మనకి మనకైతే తెలంగాణలో భారీగా అయితే కరోనా కేసు అయితే వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్డౌన్ విధించాలని చూస్తుంది అందులో చాలా మంది విద్యార్థి అడుగుతున్నారు ఈ పరిశ్రమ స్కూల్స్ ఓపెన్ చేస్తా అని కన్ఫామ్ అయితే ఓపెన్ అయితే చేయరు స్కూల్స్ ఎందుకంటే ఇన్ని భారీగా కరోనా కేసు అయితే వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ మంది విద్యార్థులు గుమ్మికుడే అవకాశం అయితే ఉంది కాబట్టి అయితే ప్రభుత్వం అయితే మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే చేస్తుంది ఖచ్చితంగా మనకైతే మార్చి వరకు అయితే ఆన్లైన్ క్లాస్ అయితే పక్క అయితే ఉంటాయి మనకైతే నివేదిక కూడా మంత్రి సబితా ఇన్ రెడ్డికి అయితే ఉన్నతాధికారులు అయితే ఇచ్చారు కాబట్టి దాని సంబంధించి మనకైతే పరిశీలిస్తున్నారు మనకైతే ఈ రోజు లేదా రేపు అయితే వస్తుంది మీరు కూడా ఎందుకంటే టెస్ట్ బయటపడ్డాయి అంటే నిన్నటితో పోలిస్తే మళ్ళీ కరోనా వందలు పెరిగాయి కాబట్టి ఇద్దరు మరణించారు అంటే ఈ మోతాదు రోజు కరోనా కేసు పెరుగుతూనే ఉన్నాయి తగ్గడం లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకి మేక్సిమం అయితే స్కూల్స్ అయితే ఓపెన్ చేయరు మళ్ళీ లాక్ డౌన్ కూడా విధించాలని చూస్తుంది ప్రభుత్వం అయితే అలాగే ఇంకో విషయం ప్రతి ఒక్కరు మాస్క్ శానిటైజ్ సోషల్ అయితే పాటించండి ఎందుకంటే మీ వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ చేసింది కాబట్టి ఎక్కడైతే కరోనా కేసు వస్తాయి ఆ రాష్ట్రం అయితే ల్యాక్ డౌప్ విధించుకోవచ్చు అని చెప్పేసింది కాబట్టి మనం కూడా రేపు కూడా ఎల్లున ఫేస్తో వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఓవర్ మీ అభిప్రాయం కింద కామెంట్స్ కామెంట్ చేయండి ఈ ఫస్ట్లో స్కూల్స్ కాదు క్లోజ్ చేసి ఆ లాక్డౌన్ విధించి మంచిదే కదా అనేది ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సర్ప్రైస్ ఒక బెల్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్థ థ్యాంక్ యూ